एपी నుంచి వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్లని తెలంగాణ సరిహద్దుల్లో అడ్డుకోవడం ఉద్రిక్తతకి దారి తీస్తుంది. కన్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. కన్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి ఆధ్వర్యంలో సరిహద్దులకి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఏపీ అంబులెన్స్లని అడ్డుకున్నందున తాము కూడా అటువైపు నుంచి వచ్చే వాహనాలను రాయలసీమలోకి రానివ్వబోమని కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి చెప్పారు. ఉదయ విదారకన్న సంఘటన ఈ రోజు కర్నూలు చెక్పోస్ట్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ప్రపంచమంతా కూడా కరోనా విలయతాండం చేస్తూ ఉంటే కరోనా యొక్క సంబంధించినటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్లో ఉన్నాయి. మన యొక్క రాయలసీమ నుంచి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, సీరియస్ పేషెంట్లు ఉన్నారో, వాళ్ళను హైదరాబాద్లో హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే ఈ పాస్ విధానం తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. మన గవర్నమెంటు ఈ పాస్ విధానం, ఆ ఈ పాస్ నాకు పర్మిషన్ ఉన్నటువంటి వెహికల్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతి ఇవ్వమని చెప్పేసి హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ పోలీసుల యొక్క దురుసనం కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఈరోజు మొత్తం కూడా అంబులెన్స్లన్నీ కూడా చెక్పోస్ట్ దగ్గర ఆపేయడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. ఈరోజు మీ యొక్క అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు ఇద్దరు అమాయకులైనటువంటి పేషెంట్ చనిపోవడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక దేశమంతా కూడా ఒక కరోనా యొక్క విలయతాండం చేస్తూ ఉంది. ఈరోజు మనం కేవలం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పేసి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా. ఒక పక్క పర్మిషన్ ఉంది, హాస్పిటల్ పర్మిషన్ ఉంది, ఈ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ యొక్క ఈ పాస్ ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు కేవలం పోలీసుల యొక్క అనాలోచిత నిర్ణయాల కారణంగా ఈరోజు చెక్పోస్ట్ దగ్గర వందలాది వెహికల్ ఈరోజు చేసినట్లయితే దీనికి ప్రతిచర్య కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాస్తారోకు చేసి మీ యొక్క వెహికల్ అన్ని కూడా ఆపేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం గిదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, సమీపంలోని కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో సరిహద్దు ప్రాంతమైన పంచలింగాల చెక్పోస్ట్ వద్ద నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలకు సంబంధించిన అంబులెన్స్ వాహనాలు, కోవిడ్ పేషెంట్స్ అంబులెన్స్ వాహనాలతో హైదరాబాద్ బయలుదేరుతుండగా పుల్లూరు టోల్ గేట్ వద్ద ఆపడం జరిగింది. వాటి వాహనాలను కూడా అలౌ చేయలేదు తెలంగాణ పోలీసులు. అంటే అందరిని రిటర్న్ పంపించారు. ఎస్టీ పరిస్థితి మేము బెడ్ కన్ఫామ్ అయితేనే పంపిస్తాం, లేదంటే పంపమని చెప్పి చెప్పడంతో కోవిడ్ బాధితులు ఆందోళన చెందారు. కర్నూలు పోలీసులు చేరుకొని వాటిని అంతా కర్నూలు డైవర్ట్ చేశారు. కర్నూలు ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ కూడా సంఘటన స్థలం చేరుకొని ఇవాళ ఉదయం ఉన్న దాదాపు అంబులెన్స్ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పి చూసిన జరిగింది. ఏ ఒక్క అంబులెన్స్ కూడా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించలేదు. పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళంతా వెనుదిరిగారు. కర్నూలు కడప అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అయితే ఈ నేపథ్యంలో అంటే ఉమ్మడి రాజధానిగా ఉంది, ఇంకా దాదాపు 3 ఏళ్ళు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా రాతంతం చేస్తుంది, ఇక్కడ పేషెంట్లను ఇబ్బంది చేస్తుంది, తర్వాత ప్రాణాలు పోతున్నాయని చెప్పి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి ఆధ్వర్యంలో బీజేపీ నేతలంతా పుల్లూరు టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను అంతా అడ్డుకోవడం జరిగింది. దాంతో పోలీసులు అక్కడ తెలంగాణ పోలీసులు అంతా ఈ టోల్ ప్లాజా ప్రాంతం అంతా తెలంగాణలోనే ఉంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోలే, అవసరమైతే లాఠీ చార్జ్ చేస్తామని చెప్పి బెదిరించడంతో బీజేపీ నేతలు కార్యకర్తలు అంతా కలిసి కర్నూలు బార్డర్లోని తండపడ వద్ద తుంగభద్ర నది వద్ద వచ్చి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను అన్ని అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇక్కడ కర్నూలు పోలీసులు కూడా ఎంత సరి చెప్తున్నప్పటికీ బీజేపీ నేతలు అంగీకరించలేదు. కేవలం మన రాయలసీమ నుంచి వెళ్లే వాహనాలను హైదరాబాద్ కలవ చేయట్లేదు కాబట్టి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను రాయలసీమలో గట్టి పరిస్థితి అలవ చేయమని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా మోహరించారు, కర్నూలు నుంచి వచ్చిన పోలీసులు అంతా మోహరించారు, తర్వాత తెలంగాణ నుంచి కానీ భారీగా పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ అంతా నిలిచిపోయింది. దాదాపు 10-15 కిలోమీటర్ల దూరం మేర వరకు ట్రాన్స్పోర్ట్ అంటే నిత్యావసర వసతులు వెళ్లే వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ ఎలాంటి డెసిషన్ తీసుకుని దానిపైన ఆధారపడి ఉంటుంది, అంతవరకు మాత్రం ఆందోళన చేస్తామని చెప్పి బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళని ఎంత చేపి శాంతి పనిచేయాలనుకున్నా అది కుదరడం లేదు. కేవలం మా
రాయలసీమ నుంచి వెళ్లే వాహనాలను అక్కడ తెలంగాణలోకి ఎంటర్ చేసి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను రాయలసీమకి ఎంటర్ చేసి లేదంటే లేదని చెప్పి సత్యేంద్ర అని చెప్పి బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.